ఎంత కష్టమైనా కూడా ఎగ్జామ్షన్ ఇటు వద్దరు కదా దయచేసి గమనించి ఎవరికి వేసిన డ్యూటీస్ తప్పకుండా దీంట్లో చేయాల్సిందే ఎవరన్నా కనుక దీంట్లో ఎస్కేప్ అవడానికి కూడా ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల దాంట్లో మన యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మిగిలిన మీ మిత్రులు ఉంటే ఎవరైనా ఆప్షన్ ఏదైతే మాత్రం అది కూడా చూసుకోండి తర్వాత అదర్ పోలింగ్ క్లర్క్స్ గవర్నమెంట్ తీసుకోండి జాగ్రత్తలు ఏమైనా ఎన్నికల సందర్భంగా ఫ్రీ అండ్ ఫ్రాంక్ మోడల్లో మనకి की ఎలక్షన్ జరపడానికి అధికారులను కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది తర్వాత మనకి సబ్ కలెక్టర్ గారిని తర్వాత తెనాలి గుంటూరు ఆర్జీవను కూడా ఇక్కడ కలెక్టర్ గారి వేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఆర్జీవ గురజాల నిన్న బాధ్యతలు కూడా తీసుకోవడం జరుగుతుంది మన की రూట్ ఆఫీసర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది మొబైల్ స్ట్రైక్ ఫోర్స్ మొబైల్ టీమ్స్ కూడా ఉన్నాయి తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అబ్జర్వేషన్ చేయడానికి ఎంసీసీ టీమ్ కూడా ఉంది అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అక్కడ కూడా మన की ప్రాబ్లం లేకుండా కూడా పోలీస్ వాళ్ళు కూడా ఎక్కువ బందోబస్తు తీసుకొని నిన్న మన ఎలక్షన్ అబ్జర్వర్ గారు కూడా విష్ణు గారు కూడా చెప్పడం జరిగింది మనకి జిల్లాలో ఎక్కడ కూడా ఇంకా మన డివిజన్లో అయితే ఎక్కడ ఎలక్షన్ లేదు ఓన్లీ ఈ నగర పంచాయతీలు రెండు ఎలక్షన్లే ఉన్నాయి దాని చెప్పాలండి జిల్లా కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్ చేయడానికి అధికారులందరూ కూడా రెడీ చేయగలరు మనకు నగర పంచాయతీలైన దాచపల్లి అండ్ గురదలకి ఎన్నికలు జరుగుతున్నాయి దానికి సంబంధించి మన పద్దానికి దానికి నా డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాచపల్లికి వచ్చేటప్పటికి ఫాత్మా బీఈడి కాలేజీ గురదాలకు వచ్చేటప్పటికి గురదాల మున్సిపల్ ఆఫీస్లో డిస్ట్రిబ్యూషన్ అండ్ కాంటెక్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన ఈ రెండు మున్సిపాలిటీకి సంబంధించి పీఓలకి ఏపీఓలకి అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మనకి కోవిడ్ అప్రోప్రియేట్ డైరెక్షన్లో అందరూ కూడా ట్రైనింగ్ తీసుకున్నారు మరి రేపు 14వ తారీఖు నాడు ఉదయాన్నే బై 8కే డిస్ట్రిబ్యూ అందరూ డ్యూటీ చేసిన అధికారులందరూ కూడా 8కే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి వచ్చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ అంతా కూడా తీసుకొని పోలింగ్ స్టేషన్స్కి రూట్ కేటాయించబడిన వెహికల్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళి ముందుగానే అన్నీ కూడా రెడీ చేసుకోవాలి అదేవిధంగా 15వ తారీఖు మార్నింగ్ మనకి 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి 6:30కే మాక్ పోల్ కూడా ఏజెంట్స్ అందరూ కూడా హాజరయ్యే విధంగా చూసుకొని మాక్ పోల్ కూడా నిర్వర్తించుకొని 7 గంటలకే మంచి వాతావరణంలో ఎలక్షన్ స్టార్ట్ చేయవలసిందని అందరికీ కూడా ఈరోజు ట్రైనింగ్ క్లాస్లో చెప్పడం జరిగింది వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది ఏదైనా సెన్సిటివ్ కానీ హైపర్ సెన్సిటివ్ కానీ పోలింగ్ స్టేషన్ ఉంటే ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా వీడియో కెమెరాని పెట్టి వీడియో కూడా చేయడం జరుగుతుంది మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు తర్వాత సిట్టింగ్ స్పాట్స్ కూడా ఉన్నారు మనకి అనుకున్నంత ప్రమాదం లేదు మనకి చక్కటి వాతావరణంలో ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా సహకరిస్తారు ప్రాబ్లం లేదు అందరూ కూడా డిస్ట్రిక్ట్లో కలెక్టర్ గారి దగ్గర నుంచి వస్తాయి కాబట్టి చర్య తీసుకోవడం ఆ విధంగా చేయడం జరుగుతుంది తర్వాత దీనికి మనకి చూడడానికి అదేవిధంగా మనకి ఎలక్షన్ అబ్జర్వర్స్ నరసింహన్ గారు కమిషనర్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్